फ्रेंड्स नेनु मी नरसिंह सार सो चाल मंदी पिल्ल अडुगुतुन्नारु एक्चुअल सर इप्पुडु चाल साल उद्योग राशानु उद्योग प्रिपेर अय्यानु रावट्लेदु सर नाकु नेनु एं चेयालनि चेप्पेसि नेनु ओकटि अडुगुतानु एक्चुअल मिम्मल्नि नाकु चेप्पंडि अंटे ओक एग्जांपुल चेप्तानु नेनु महाराष्ट्रलो ओक ब्लैंड पर्सन तनकु ऐएएस उद्योगं वच्चिंदि तनकु कन्नुलु लेवु కళ్ళు లేకపోయినను గాని చాలా మంది నిరాశ పెట్టారు ఏంటంటే నీతో అవుతుందా నువ్వు చేయగలుగుతావా సో కళ్ళు ఉన్నవాడే సరిగా ప్రిపేర్ అవ్వట్లేదు 4-5 సార్లు ప్రిపేర్ అయినా 5-6 సార్లు ప్రిపేర్ అయినా అసలు రావట్లేదు ప్రిలిమ్స్ పాస్ అవుతారా మెయిన్స్ పాస్ అవుతారా ఇంటర్వ్యూ వెళ్తారా వాళ్ళ ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ అవుతావా మెయిన్స్ పాస్ అయినా ఇంటర్వ్యూ వెళ్తావా అని చెప్పేసి చాలా మంది నానా రకాలుగా అన్న గాని సో ఎంతో మంది డిసప్పాయింట్ చేసాం గాని ఎవరైనా గుర్తుంచుకోండి ప్రతి ఎవరైనా గాని డిసాపాయింట్ చేస్తారు అది మనకు సంబంధం లేదు మన పని ఏందో మనం చేసుకోవాలంటే మనకు నచ్చింది ఫాలో కావాలి నచ్చింది ఫాలో కావమని చెప్పేసి నేను గంజాయి తాగుతాను దానమంటారు నేను అడ్డదిడ్డంగా తిరుగుతాను అమ్మాయిలనక తిరుగుతాను అబ్బాయిలనక తిరుగుతాను అంటే అది మీ విజ్ఞత కొదిలేస్తాను కానీ నేను ఈ యొక్క మీ లైఫ్కు సంబంధించి చెప్తాను యాక్చువల్గా సో నీకు ఏదైతే చదువుకోవాలనుకుంటున్నావు అది చదువుకో నోబడీ కెన్ స్టాప్ యూ మిమ్మల్ని ఎవ్వరు స్టాప్ చేయలేరు గుర్తుంచుకోండి సో లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ జీవితం నీ చేతిలో ఉంది ఒక కళ్ళు లేని అతను కలెక్టర్ అయినప్పుడు మనకు కళ్ళుండి కాళ్ళుండి చేతులుండి అన్ని అవయవాలు సరిగా పనిచేసి అట్లీస్ట్ చిన్న జాబ్ రావా నా గ్రూప్ టూలు రావా పంచాయత్ సెక్రటరీ రావా సచివాలయం రాదా కానిస్టేబుల్ రాదా ఎస్ఏ రాదా ఓకేనా తనను చాలామంది డిసప్పాయింట్ చేశారు కానీ ఆయనకు ఏంటంటే ఒకటే అనిపించింది ఇప్పుడు తన యొక్క క్యాపబిలిటీ ఆయనకి తెలుసు తనకు నేను చేయగలుగుతానని చెప్పేసి నువ్వు చేయగలుగుతానని నువ్వు అనుకున్నప్పుడు ఓకేనా నీకు అలాంటి ఎవరిలో ఇప్పుడు రోడ్ పుండి వెళ్తాం పిచ్చుకుక్క మరుగుతుంది ఓకేనా దాన్ని బండ పట్టుకుని కొడితే మళ్ళీ మన పెన్కి ప్రాబ్లం అవుతుంది సో ఇది కూడా అంతే నువ్వు ఏదైతే ఇప్పుడు రోడ్ పండు పోతుంటే ఎవరో దాని ఉంటారు మీ దోస్తుల రూపంలో పిచ్చి కుక్కలు అవుతారో లేకపోతే మీ రిలేటివ్స్ రూపంలో ఇంట్లో వాళ్ళే ఒక్కోసారి మీకు రిటర్న్ అవుతారు యాక్చువల్గా ఆపోజిట్గా ఉంటారు అవి మనకు అవన్నీకి సంబంధం లేదు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు వచ్చాయి అంతేగాని దాన్ని ఏమంటారు నన్ను వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళని అట్లన్నారు అని చెప్పేసి మీరు ప్రిపరేషన్ స్టాప్ చేస్తే పూర్తిగా నష్టపోయేది నువ్వే రేపు నీకేదైతే నువ్వు కావాలనుకుంటున్నావు అది కాలేవు ఓకేనా లైఫ్ నీది లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నువ్వేదైనా చేయగలుగుతావు నేను అవు పిల్లల్ని అడుగుతుంటాను అప్పుడు యాక్చువల్గా పేపర్ బాయ్ రాష్ట్రపతి అయినప్పుడు మనం కాలేమా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒకసారి ఒక్క నిమిషం క్వశ్చన్ వేసుకోండి మీకు తెలుస్తుంది విష్ యూ ఆల్ ది బెస్ట్